అస్సలాము అలైకుమ్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ ఖురాన్లో 107వ సూరాలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏమిటి అంటే డైలీ నమాజ్ చదివే కొంతమంది నమాజీలు కూడా నరకంలో వేయబడతారు వాళ్ళకి వైల్ అనేటటువంటి స్థానం ఉంది ఎందుకు వేయబడతారో కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది ఇంకొకటి కొంతమంది నమాజీలు ఉన్నారు వారు నమాజ్ చేస్తే గనుక ఇతరులకు చూపడం కోసం ప్రదర్శన బుద్ధి కోసం దికావా కోసం చేస్తూ ఉంటారు అటువంటి నమాజులని అల్లాహ్ స్వీకరించను అని అదే సూరాలో చెప్తూ ఉన్నారు ఇస్లాంలో చెప్పబడుతున్న ఇంకొక విషయం ఏమిటంటే మీరు ఏదైనా కార్యం చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ నుంచి ఆశించండి కానీ ఇక్కడ ప్రజల నుంచి కాదు అని చెప్పడం కూడా జరిగింది అది ఎటువంటిదైనా సరే ఇస్లాంలో చెప్పబడుతున్న ఇంకొక విషయం ఏమిటి అంటే ఎవరైనా మిమ్మల్ని పొగిడితే గనక మీ ముంగట వారు మిమ్మల్ని పొగిడితే వారి నోట్లో మట్టి కొట్టండి అని చెప్పడం జరిగింది మన వెనక మనం లేనప్పుడు పొగుడుకుంటే అది వేరే విషయం మన ముంగట మనల్ని ఎవరన్నా పొగిడితే గనక వారి నోట్లో మట్టి కొట్టండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే పొగడతల వల్ల మనుషులు అహంకారం గర్వం పెరుగుతాయి కాబట్టి ఆ వ్యక్తి ముంగట ఇలా చేయవద్దు ఆ వ్యక్తి లేనప్పుడు జరిగితే గనక అది వేరే విషయం ఇంకొక విషయం ఏమిటంటే మనం ఏదైనా ఇబాదత్ చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని కూడా అల్లాహ్ నుంచి ఆశించాలి దాన్ని ప్రజలకి చూపించుకోవడం గొప్పలు చెప్పుకోవడం ఇటువంటి వాటి కోసం మనం ఆశించకూడదు ఇక రెండవ ఇంకొక విషయం ఏమిటి అంటే మనం ఇస్లాంలో ఎటువంటి మొక్కుబడులు మొక్కొచ్చు మొక్కాలి అనేటటువంటిది కూడా చెప్పబడింది వల్ల నాది గనక ఈ యొక్క నా యొక్క ఈ కోరికను తీరిస్తే గనక నేను ఇలా చేస్తాను అలా చేస్తానని కొంతమంది అంటూ ఉంటారు అది కూడా ఎలా ఎటువంటివి మొక్కుకోవచ్చు అనేది చెప్పడం జరిగింది అది ఏమిటంటే ఇతికాఫ్ ఉంటాను అని మొక్కుకోవచ్చు లేదా ఉపవాసం ఉంటాను అని మొక్కుకోవచ్చు ఇంకా ఇటువంటివి చేయవచ్చు మరియు ఎటువంటివి వాటి ద్వారా అల్లాని అడగవచ్చు అడగకూడదు అది ఖురాన్ మరియు హదీసుల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏమిటి అంటే హజ్జి ఎలా చేయాలి ఉమ్రా ఎలా చేయాలి ఇంటి దగ్గర నుంచి మొదలైనప్పటి నుంచి మళ్ళీ హజ్ ఉమ్రాకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఏ ఏ కార్యక్రమాలు చేయాలి వారి నియత్ వారి ఆలోచన వారి మాటలు వారి పద్ధతులు వారి యొక్క బట్ట దుస్తులు ఎలా కట్టుకోవాలి వారు ఏం తినవచ్చు ఏం తినకూడదు ఎక్కడెక్కడ ఆగాలి ఎక్కడెక్కడ ఆగొద్దు వారు ఎలా ఉండాలి ప్రతి పద్ధతిని కూడా ఖురాన్ మరియు హదీసుల్లో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది మరి మన అటువంటి పద్ధతుల్లోనే మన హజ్ ఉమ్రాలు జరుగుతున్నాయా లేవా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఎవరి మీదైతే స్తోమత ఉందో వారు హజ్ చేయాలి స్తోమత ఉండి కూడా హజ్ చేయకపోతే కనుక అల్లాహ్ సుబ్హానహు వారిని ఖచ్చితంగా పట్టుకుంటాడు ముస్లింలకి కొన్ని హక్కులు ఇచ్చాడు అల్లా కల్మా నమాజ్ ఉపవాసం జకాత్ హజ్ ఎవరికైతే స్తోమత ఇచ్చాడో వారు స్తోమత ఉండి కూడా జకాత్ ఇవ్వకపోయినా లేదా స్తోమత ఉండి కూడా హజ్ చేయకపోయినా అల్లా పట్టుకుంటాడు కానీ ఆ జకాత్ ఎలా ఇవ్వాలి హజ్ ఎలా ఇవ్వాలో అది కూడా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగానే చేయాలి మన సొంతగా ఆలోచించుకొని సొంత నిర్ణయాల ప్రకారం కనుక చేస్తే అది స్వీకరించబడదు అల్లా ఖురాన్ ద్వారాను మరియు ప్రవక్త ద్వారాను ఏ పద్ధతి చూపించాడో ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే అవి స్వీకరించబడతాయి మనం ఇష్టం వచ్చినట్లు అనుకొని ఊహించుకొని క్రియేట్ చేసుకొని సొంతగా చేస్తే అవి స్వీకరించబడవు ఇంకొకటి రోడ్డు కానీ వచ్చేటప్పుడు కానీ రోడ్డు మీద వ్యాపారాలు చేసినా బిజినెస్లు చేసినా జాబులు చేసినా ఏదైనా పని మీద వెళ్తున్నా వస్తున్నా రోడ్డు మీద రహదారి మీద కొన్ని హక్కులు పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఎందుకంటే అక్కడ జిన్నులు ఉంటాయి సైతాన్లు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి మనుషులు బతుకుతారు జంతువులు ఉంటాయి జీవ ప్రాణులు ఉంటాయి అనేకం ఉంటాయి మరియు మన యొక్క చూపు ఎలా ఉండాలి నడక ఎలా ఉండాలి అనేక రకాల పద్ధతులు అలవాట్లు చట్టము న్యాయం ధర్మం ఇలాంటి అనేక విషయాలు అక్కడ పెట్టడం జరిగింది వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం మెలగాలి ఆడవారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి మగవారు ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎవరు ఎలాంటి టైంలో ఎటువంటి పద్ధతులు ఉండాలి ఇలాంటి అన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి మనం చూపుగోలుగా ఇస్లాంలో దికావా చూపుగోలుతనం హరామని చెప్పడం జరిగింది నిషిద్ధం అని చెప్పడం జరిగింది
అల్లా సుబ్హాన తల మనందరికీ సరైన భాగ్యాన్ని సరైన మార్గాన్ని ప్రసాదించుగాక. అల్లా మొహమ్మద్ రసూల్ గారిపైన శాంత సేవలు కురిపించడం వల్ల మా అందరి పాపాలను క్షమించండి వల్ల మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మా నమాజులు ఉపవాసాలు సదకా కార్యాలు జకాతులు అజిమురాలు వీటన్నిటిని కూడా స్వీకరించండి. మా ప్రార్థనలను స్వీకరించండి వల్ల మమ్మల్ని నమాజీగా చేయండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మేమందరం ప్రతిరోజు ఖురాన్ మరియు హదీసులు చదివే భాగ్యాన్ని పాటించే భాగ్యాన్ని మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని షిర్క్ బిదాత్కి దూరంగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.